హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు వీడియోలో మనం చాలా కాంట్రవర్షియల్ అంశం గురించి, చాలా ఆశ్చర్యకరమైన నిజం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. అదేమిటంటే, ఎంతోమంది ముస్లిములు, జన్మతః ముస్లిములు, వాళ్ళ యొక్క మతాన్ని, వాళ్ళ యొక్క దేవుణ్ణి, ప్రవక్తని వదిలేస్తూ ఉన్నారు. దరిదాపు గత 5 నుంచి 10 సంవత్సరాల్లో 10 లక్షల మంది ఆ మతాన్ని వదిలేసినట్టుగా, వాళ్ళ యొక్క మత ప్రవక్తలే ఇంటర్నెట్లో చంపడం అత్యంత సంచలనానికి గురైంది. అసలు కరుడుగట్టిన మత ఛాందసవాదులుగా కనిపించే వాళ్ళు వాళ్ళ మతాన్ని, వాళ్ళ ప్రవక్తని ఎందుకు వదిలేస్తున్నట్టు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడాల్సిందే. ఈ మధ్య దావా వైజ్ అనే ఒక చాలా పాపులర్ ఇస్లామిక్ ఛానల్లో ఒక లైవ్ డిబేట్ జరిగింది. ఆ లైవ్ డిబేట్లో అప్రహెండ్ అనేటువంటి ఒక ముస్లిము తమ ప్రదేశంలోని 100,000 మంది ముస్లింలు సామూహికంగా ఇస్లాం మతాన్ని వదిలేస్తున్నారంటూ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని గురించి మీరు ఏదైనా చేయాలి అంటూ హంజా ఖాలీ అనే ఇద్దరు ముస్లిం ప్రవక్తలను, మత ప్రచారకర్తలను కోరడం కూడా జరిగింది. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు కూడా. ఇతను ఇలా ఎందుకు కంప్లైంట్ చేశాడు, అసలు ఇది నిజమేనా అనే విషయాన్ని పరిశోధించి నేను మీకు ఆశ్చర్యకరమైన నిజాలను చెప్పబోతూ ఉన్నాను. ఈ విషయాలన్నీ కూడా యాక్ట్ 17 అపాలజెటిక్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో నుంచి నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాను. డేవిడ్ వుడ్ అనే ఇతను గత 10 ఏళ్ల నుంచి ఇస్లాంపై అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇతని పోరాట ఫలితంగా 100,000 మంది ఇస్లాం మతాన్ని వదిలేశారు కూడా. ఇతని యొక్క ఛానల్ చాలా సాదాసీదా సింపుల్గా ఉంటుంది, కానీ అందులో ఇతను చెప్పేటువంటి విషయాలు మాత్రం చాలా సంచలనాత్మకంగా ఉంటాయి. ఇతన్ని ఎన్నో ముస్లిం దేశాలు తమ దేశంలోకి రాకుండా శాశ్వతంగా బ్యాన్ చేశాయి. అతను గనక వాళ్ళ దేశంలో అడుగు పెట్టినట్లయితే అతనికి మరణశిక్షే అంటూ ఎన్నో దేశాలు చట్టాలు చేశాయి. ఇంకా అతని ఛానల్ను ఎన్నో దేశాలు బహిరంగంగా బ్యాన్ చేశాయి కూడా. వాటిల్లో మొట్టమొదటి పాకిస్తాను, తరువాత ఇరాను, ఇరాక్, మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ ఇతని యొక్క ఛానల్ని బ్యాన్ చేశాయి కూడా. అయినప్పటికీ ఇతని యొక్క ఛానల్ని విపిఎన్ ఉపయోగించి మరీ పాకిస్తాన్లోని అనేక మంది ముస్లిం యువత చూసి తమ మతాన్ని వదిలేసి వాళ్ళు అపోస్టేట్గా మారిపోతున్నారు అని ఎంతోమంది పరిశోధన చేసి చెప్పారు. అతని యొక్క వీడియోలు చూసి మతం, ఇస్లాం మతాన్ని వదిలివేసి ఆ విషయాన్ని అతనికి కామెంట్ రూపంలో చెప్పిన వాళ్ళని, వాళ్ళ యొక్క కామెంట్స్ని ఇతను అన్నిటినీ కలెక్ట్ చేసి ఒక వీడియోగా చేశాడు. ఆ కామెంట్స్ ఒక్కొక్కటి మనం చూస్తూ పోదాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ కామెంట్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ గోయింగ్ బ్యాక్ టు దీస్ కోర్ టాపిక్స్. ఇట్ ఈస్ ద టాపిక్ దట్ మేడ్ మీ రియలైజ్ ఎం ప్రవక్త, మొహమ్మద్ ప్రవక్త, ఈజ్ ఫేక్ అండ్ ఐఎమ్ ఎన్ ఎక్స్ ముస్లిం వెన్ యూ ఫస్ట్ పోస్టెడ్ ఇట్ సమ్ 4 ఇయర్స్ ఎగో. 4 సంవత్సరాల క్రితమే ఇతను ఇస్లాం మతంపై చేసినటువంటి ఒక వీడియో చూసి ఇతను ఆ ప్రవక్త, ఆ మతము కూడా పూర్తిగా కల్పితం అని తెలుసుకొని మతం మారిపోయాడంట. చూసారా యూట్యూబ్ వీడియోలకి ఎంత శక్తి ఉందో. కాబట్టి మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఏదో కొన్ని నిజాలను చెబుతూ ఉంటే మీరు చెప్పిన మాటలను కూడా విని భవిష్యత్తులో ఎంతోమంది మతం మారే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక వ్యక్తి ఇతని కామెంట్ ఏం పెట్టాడు అంటే, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్, మై ఎక్స్ ముస్లిం కొలీగ్ టోల్డ్ మీ దట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హీ హ్యాడ్ వాజ్ ట్రయింగ్ టు డిఫెండ్ మొహమ్మద్స్ మెనీ డిస్గస్టింగ్ యాక్ట్స్ ఆన్ డైలీ బేసిస్ ఆన్ క్యాంపస్ ఆల్ వైల్ బీయింగ్ బొంబార్డెడ్ విత్ ఇస్లామిక్ క్రిటిసిజం వీడియోస్ ఫ్రమ్ డేవిడ్ వుడ్ అండ్ శామ్స్. ఇతని పేరు డేవిడ్ వుడ్, ఇతని యొక్క కంపానియన్ ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు శామ్స్. వీళ్ళిద్దరూ కూడా ఇస్లాం మతాన్ని విమర్శిస్తూ ఎన్నో వీడియోలు చేశారు, చేస్తున్నారు. ఇతని ఫ్రెండ్ ఏం చెబుతున్నాడంటే, ఇస్లాంని వదిలేసిన ఫ్రెండు వాళ్ళ వీడియోలు చూసి, వాళ్ళ వీడియోల్లో వీళ్ళ మత ప్రవక్త చేసిన కొన్ని పనులపై వాళ్ళు చేసిన ఆరోపణలకి సమాధానం చెప్పడానికి అతను ఇస్లాం పవిత్ర గ్రంథాలన్నీ తిరగేసి చిట్ట చివరికి ఇదంతా కూడా ఒక కల్పిత మతము, వాళ్ళు చేసినవన్నీ కూడా సాధారణ నైతిక నియమాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలుసుకొని
వాళ్ళకి సమాధానం చెప్పాలని పరిశోధన చేసి తానే మతం వదిలేశాడంట. ఇరాన్ నుంచి మరొక వ్యక్తి ఇస్లాం మతాన్ని వదిలేస్తూ ఆ విషయాన్ని అతని కామెంట్ ద్వారా తెలియజేశాడు. మీ యొక్క వీడియోలు చూసి నేనే కాదు ఎంతోమంది నా స్నేహితులు కూడా మతం వదిలేశారంటూ మరొక ముస్లిం ఇతని కామెంట్ పెట్టాడు. ఉజ్బెకిస్తాన్ అనే ఒక కరుడుగట్టిన ఇస్లామిక్ దేశం నుంచి ఇతను ఒక అద్భుతమైన కామెంట్ రాశాడు. అతను డేవిడ్ వీడియో వుడ్ వీడియోలు అప్పుడప్పుడు చూశాడంట. చూసి ఇవన్నీ కూడా అబద్ధపు ఆరోపణలని భావించాడంట. భావించి తరువాత తమ మత గ్రంథాలను కాస్త క్షుణ్ణంగా పరిశీలించి తరువాత ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని తమ యొక్క మతాన్ని అసహించుకోవడం ప్రారంభించాడంట. దాని తరువాత అతను తన మతాన్ని పబ్లిక్గా వదిలివేయకపోయినా ప్రైవేట్గా వదిలివేసి, ఎందుకంటే వాళ్ళ యొక్క కుటుంబం ఇంకా తర్వాత చుట్టూ ఉండే వాళ్ళు వాడిని చంపేస్తారనమాట. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే హీఈస్ ప్రిటెండింగ్ టు బి ఎ ముస్లిం ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. అతను తమ యొక్క కుటుంబం ముందు ఇంకా స్నేహితుల ముందు అతను ఒక మంచి ముస్లిం లాగా యాక్టింగ్ చేస్తూ మనసులో మాత్రం ఆ మతాన్ని ఆ మత ప్రవక్తను చాలా అసహించుకుంటూ ఉన్నాడంట. ఇలా మీ వీడియోలు చూసి నేనే కాదు ఎంతోమంది ఇలా నాలాగే పబ్లిక్గా నటిస్తూ ఇంకా ప్రైవేట్గా ఈ మతాన్ని మత ప్రవక్తను విమర్శిస్తూ ఉన్నారంటూ నిజాన్ని కుండబద్దలు కొట్టాడు. ఇతను కూడా ఒక ఫేమస్ ఇస్లామిక్ యూట్యూబర్. ఇతను అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు మోర్ దాన్ 100,000 ముస్లిమ్స్, 100,000 మందికి పైనే ఇట్లాగా మన ఇస్లామిక్ దేశాల్లో ఎంతోమంది అపోస్టేట్స్ అంటే మతాన్ని వదిలేసిన వాళ్ళు తయారై ఉన్నారు. వాళ్ళు మిగతా వాళ్ళని కూడా ఈ మతాన్ని వదిలేసేలాగా ప్రేరేపిస్తూ ఉన్నారు, మనం ఏదో ఒకటి చేయాలి అని అతను ప్రపంచంలోని ముస్లింలందరినీ కోరుతూ ఉన్నాడు. ఇక్కడ మరొక వ్యక్తి తమ మతాన్ని వదిలివేస్తూ కొన్ని ఆశ్చర్యకరమైన కామెంట్లు కూడా చేశాడు. అతని ప్రకారం ఆ మతంలో ఉండేటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఫింగర్ లిక్కింగ్, చైల్డ్ మాలెస్టింగ్ అంటే అన్నం తిన్న తర్వాత వేళ్ళు నాకేవాళ్ళు అంటే, చైల్డ్ మాలెస్టింగ్ పిల్లల్ని రేప్ చేసేవాళ్ళు, వార్ రేజింగ్ ఎప్పుడూ యుద్ధాలు చేయాలి, యుద్ధాలు చేసి మనుషులను చంపేవాళ్ళు, 7th century మ్యాడ్ మ్యాన్ 7వ శతాబ్దపు పిచ్చివాళ్ళు అంటే వాళ్ళు. అటువంటి మతాన్ని నాకు దాని గురించి వివరించి చెప్పి ఈ మతాన్ని వదిలేసేలా చేసినందుకు థ్యాంక్స్ అంటూ అతనికి కామెంట్ పెట్టాడు. నేను పుట్టుకతో ముస్లింని, మీ వీడియోలు చూసి నిజాన్ని తెలుసుకున్నానని మరొకటి కామెంటు. మరొక ముస్లిం కూడా నా కళ్ళు తెరిపించారంటూ ఇంకో కామెంట్ పెట్టాడు. మీ వీడియోలు చూసి మీరు చెప్పిన విషయాలు తెలుసుకొని నేను ఈ మతాన్ని వదిలేశానని మరొక కామెంటు. ఈ కామెంట్ చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇతను ఒక శిక్ష పడిన ఖైదీ, అతను జైల్లో ఉన్నాడు. జైల్లో నుంచే డేవిడ్ వుడ్ వీడియోలు చూస్తూ ఉంటాడంట. అలా చూసి ఆ విషయాలన్నీ అవగతం చేసుకొని జైల్లో ఉన్న 1,000 మంది ముస్లిమ్స్కి, ఇది నైజీరియా ముస్లిం దేశం అనమాట, ఆ 1,000 మంది ముస్లిమ్స్కి ఈ విషయాలను అర్థమయ్యేలాగా చెప్పి అందులో 250 మందిని మతం మార్చాడంట. చూడండి ఈ వీడియోల యొక్క శక్తి ఎంత దూరం వెళ్ళిందో. మతం మార్చి మిగతా వాళ్ళని కూడా మార్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఈ విషయాలన్నీ విని నిజాన్ని తెలుసుకున్నా కానీ తమ యొక్క కుటుంబాల నుంచి వాళ్ళకి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు పబ్లిక్గా మారడం లేదు. కానీ ఆ 1,000 మందిని నేను మీ వీడియోల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేశాను, మీకు థ్యాంక్స్ అంటూ అతను ఒక పెద్ద కామెంటే రాశాడు. మీ వీడియోలు చూసి నా జీవితమే మారిపోయింది, ఈ దరిద్ర మతాన్ని వదిలేస్తేనే. ఇంకొక కామెంట్, ఇక్కడ మరొక వ్యక్తి చెబుతూ ఉన్నాడు, మీ వీడియోలు నేను ఒక 3 మంది 3 ముస్లిం ఫ్రెండ్స్కి చూపించాను, వాళ్ళు కూడా మతం వదిలేశారని. బంగ్లాదేశ్లో కూడా ఎంతోమంది ఈ వీడియోలు చూసి మతం మారారంటూ ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. పాకిస్తాన్ నుంచి మరొక వ్యక్తి, మీ వీడియోలు చూసి మతం మారిపోయాను, యూట్యూబ్ మీ వీడియోలు సజెస్ట్ చేసి నా జీవితాన్నే మార్చింది అని ఇంకొక కామెంట్. ఆశ్చర్యంగా లేదు, కరుడుగట్టిన తీవ్రవాదులను తయారు చేసే పాకిస్తాన్ నుంచి కూడా ఇతను కేవలం ఒక వీడియో సహాయంతో మతం మార్చగలిగాడంటే, వాళ్ళ దేవుళ్ళని వాళ్ళ ప్రవక్తల్ని వాళ్ళే ద్వేషించేలా చేశాడంటే ఆశ్చర్యంగా లేదు. మీ వీడియోలు చూసి నా జీవితం మారిపోయింది, నేను మారడమే కాకుండా ఎంతోమందిని మార్చానంటూ మరొక వ్యక్తి రాసిన చాలా పెద్ద డీటెయిల్డ్ కామెంట్. మరొక వ్యక్తి కూడా, మీ వీడియోలు చూసి నేను 1 సంవత్సరం కిందే ఈ మతాన్ని వదిలేశాను, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను, నేను ఇస్లాం గురించి ఇంకాస్త డీప్గా తెలుసుకుందామని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే యూట్యూబ్ మీ వీడియోలు చూపించి అసలు ఇస్లాంనే వదిలేసేలా నన్ను ప్రేరేపించింది అని అద్భుతమైన కామెంట్లు పెట్టి అతనికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. ఈ విషయం మంది యూట్యూబ్లో ఈ విషయం గురించి ఎంతోమంది మాట్లాడుతూ ఒక అవలాంచ్ లాగా
ఈ ఇంటర్నెట్ ఉద్యమం అనేది వస్తూ ఉంది. దీనివల్ల ఎంతో మంది మతాన్ని వదిలేస్తున్నారు అని ముల్లాలు ఇంకా ఈ మత పెద్దలు ప్రవక్తలు అందరూ కూడా కలిసి మీటింగులు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ వీడియోలు పబ్లిక్గా యూట్యూబ్లో తిరుగుతూ ఉన్నాయి కూడా. కాబట్టి మనమందరం కూడా ఇలాగే ఈ వీడియోల్ని ట్రాన్స్లేట్ చేసి ఇంకా కంటిన్యూ ఈ ఉద్యమాన్ని తెలుగు భాషలో కూడా తీసుకువస్తే మన వాళ్ళల్లో కూడా మార్పు వస్తుందనే నమ్మకంతో ఉద్దేశంతో నేను ఇంకా ఈ వీడియో ఈ డేవిడ్ వుడ్ ఛానల్ని కూడా ట్రాన్స్లేట్ చేసి ఆ వీడియోల్ని తెలుగు వాళ్ళందరికీ అందుబాటులో తీసుకురాబోతూ ఉన్నాను. జై శ్రీరామ్, హరి ఓం తత్సత్.